గూడల 150 ఇళ్ళు కూలగొట్టింది. పిరితాజుగూడల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సందు వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు కూలగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం కూలగొట్టిరా అన్న 150 ఇళ్ళు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలా 60 ఇళ్ళు కూలగొట్టిరన్న 60 ఇళ్ళు పేదలయ్యన్న పేదలయ్యి పేదలయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలా తెలిసిపోయిందన్న కాంగ్రెస్కు బీజేపీకి ఓటు వేయొద్దు. రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్దరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తిడేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా? అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్, మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితో నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సంది. మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా. ఓ అమ్మో, మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా మంటలు కాలి పిలుచుకోక మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. పిట్టెలు గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు? అంత గొప్ప వాళ్ళు వచ్చింది. గడిసేపు ఉండాలా డిస్టర్బ్ దండం పెడతా, ఇక్కడ ఆయన కూర్చునిపెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిళ్ళ బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా హీటర్ అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిండా. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అయితా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్న జర పిస్తావు ఛాయ్ అన్న. ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు సాగాలి, ఆ మాటిని సాగాలి. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు. మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్, ఒక హైదరాబాద్ను మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి? మన కేటీఆర్ ఎలా చరిత్ర. ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికా పోయిండు, దావుస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్. దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవర్ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చేసండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంకబెట్టి. పొలాలకు తాగునీరున్నాయి, సెక్షన్ బదలున్నది,
తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు నాలుగులలోనే వాళ్ళకి తేలిపోయింది. అబ్బో నాయన కాంగ్రెస్ ఆహా భయపడుతురు ప్రజలు, పోదికు కేసులు పెడుతురు, పోదికు కులబడుతురు. ఈయన పోయి ఈయన పోయి కలిస్తే మా దగ్గర నలుగురు లీడర్లు ఉన్నారు, ఒక్కరు రాజుతారు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయన ఇంటికి పోతే ఈయన కోపం, ఆయన ఇంటికి పోతే ఇల్లు. సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్, ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరట్లా పోయి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు సార్. అలా ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు, ఒక్కటే పిల్లలకి ఒక్కటి చూస్తారు వీళ్ళు. వాళ్ళంత గొప్ప నాయకులు, కానీ మనం వచ్చినట్టు కాదు. మనం పట్టుబట్టి ఇవ్వాలి, మన రాజని లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలి, భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ మేడ్చల్ అడ్డ అంటే బీఆర్ఎస్ అడ్డ మల్లన్న అడ్డ మల్లన్న అడ్డ. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు. మనం భారీ మెజార్టీ కానీ గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు, మొన్న కూడా చెప్పినాం, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ళ సంటే సేవ చేస్తున్నాను, ఆయన 25 ఏళ్ళ సంది స్లమ్లల్లో అన్నింటిలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసుంటి పేరుకు రాజుడైనా కానీ బంగారం అసుంటి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వరంలో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది. మనం అవ్వలం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణను, మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా మీ అందరు కూడా ధైర్యంగా నేను ఉన్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు, మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి, మీ ఎంబడి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా, ఇప్పుడు టైం తక్కువ ఉన్నది, ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపించాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.